రాజంపేట శాసనసభ్యులు మేడ మల్లికార్జున్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్థాయిని మరిచి విమర్శించడం ఏమాత్రం తగదని రాష్ట్ర గిడ్డంగుల శాఖ స్టేట్ డైరెక్టర్ అకేపాటి వేణుగోపాల్ రెడ్డి అన్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట స్థానిక హరిత హోటల్లో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నమయ్య డ్యాం తెగిపోవడంపై అవగాహన లేక రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డిని విమర్శించడం ఆయన స్థాయికి తగదని అన్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులను ఎమ్మెల్యేలను విమర్శించే ముందు నిజానిజాలు పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలని ఆయన అన్నారు. ఎమ్మెల్యేకి ఇసుక మాఫియా చేసే అవసరం లేదని ఆయనకు ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ తరపున కొన్ని కోట్లు వెచ్చిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెన్నా పేరూరు ఎంపీటీసీ ముమ్మడి నారాయణ రెడ్డి పిడుగు సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు నియోగించబడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరు అవగాహన రాహిత్యంతో ఎవరో చెప్పిన చెప్పుడు మాటలు విని రాజంపేట శాసనసభ్యుడు మేడ మల్లికార్జున రెడ్డిని విమర్శించడం ఆయన స్థాయికి తగిన పని కాదు. ఆయన ఏమి విచారించకుండానే ఇసుక మాఫియా చేస్తాను ఇసుక మాఫియా ఇసుక చేస్తాననేది ఆరోపించడం కూడా ఆయన స్థాయికి తగిన తగ్గ మాటలు కాదు. అవి ఆయన ఆయనకు తమ్ముడు ఆయన సంస్థ తరఫున కోట్లాది రూపాయలు వేల కోట్లాది రూపాయల పన్నులు బయట చేసుకుంటున్నారు. వాళ్ళకి ఇసుక మాఫియా చేసే అగత్యం లేదు, ఇసుక వ్యాపారం చేస్తున్న అగత్యం అంతకంటే లేదు. ఏదో ప్రకృతి విపత్తు వల్ల ఏఆర్ ప్రాజెక్ట్ తెగడము దానివల్ల అక్కడ పరిసర ప్రాంత ప్రజలు నిరాశ పెరగడం జరిగిందే తప్ప ఈయన దాంట్లో ఎమ్మెల్యే ప్రమేయం ఎటువంటి ప్రమేయం లేదు. ఆ జరిగిన విపత్తు జరిగిన తర్వాత ఎమ్మెల్యే జిల్లా పరిషత్ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి ఎంతో కష్టపడి వాళ్ళ సొంత నిధులు కూడా వెచ్చించి వారికి సహాయం చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డిని అక్కడికి పిలిపించి ప్రతి ఒక్కరికి ఆ నష్ట ఇల్లు గృహం నష్టపోయిన వాళ్ళకి అందరికీ 5 లక్షల రూపాయలతో గృహాలు నిర్మించేటట్టు అప్పటికప్పుడే ఉత్తర్వులు కూడా తీసుకోవడం జరిగింది. ఇంత విపత్తు చేసినా ఆయన గురించి మాట్లాడడం ఇక్కడ స్థానిక నాయకులు కూడా కొంతమంది అవగాహన స్థాయికి మర్చి మాట్లాడుతున్నారు, విమర్శిస్తున్నారు మేడ మల్లికార్జున రెడ్డిని, అది వారికి తగదని చెప్పి నేను ఈ సమాజం విన్నవించుకుంటున్నాను.